అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి కింద దాకా చేతులు పెట్టి కెలకరు పైన నాలుగు మెతుకులు పట్టుకుంటే తెలిసింది ఒక నాయకుడి బాడీ లాంగ్వేజ్ ఆ నాయకుడి మాట తీరు ఆ నాయకుడి మాటల్లో ఉన్నటువంటి స్పష్టతాధారంగా అంచనా వేయగలిగితే జర్నలిజంలో కీలకమైనటువంటి పాయింట్ నేను గొప్ప జర్నలిస్ట్ అని చెప్పను కానీ దాదాపుగా జనసేనకు సంబంధించి ఆవిర్భావ సభ రోజును నేను చెప్పా అంటే ఫస్ట్ ఆవిర్భావ సభ ఆయనే సీఎం అన్నటువంటి కోణంలో జరుగుతోందని నేను నమ్మా అదే చెప్పా ఆయన ఉపన్యాసం అంతా విన్నాక తెలుగుదేశానికి సిగ్నల్ ఇచ్చాడు ఆయన అని చెప్పా ఆ రోజుని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనివ్వను అని చెప్పడం ద్వారా కుప్పం సభలో కుప్పం సభలో చంద్రబాబు గారు ఎవరో మనిషిని ఉద్దేశించి మాట్లాడిన రోజున కూడా నేను చెప్పాను సంథింగ్ ఏదో జరుగుతోంది అన్నటువంటి కాన్సెప్ట్ని అదే టైంలో ఇక్కడ కీలకమైనటువంటి అడుగులు పడ్డాయి ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం ఏంటి స్పష్టంగా తెలిసిపోయింది కదా ఆ రోజు నుండి నేను చాలాసార్లు ప్రస్తావించా తెలుగుదేశం జనసేన పొత్తు అని ఈవెన్ అనేక మంది జనసేన ప్రతినిధులు సమస్య లేదు మా పొత్తు లేదని కూడా చెప్పారు నమ్మారు కూడా వాళ్ళు పొత్తుకు సంబంధించి వీళ్ళిద్దరి మధ్యన అయితే క్లియర్గా ఉంది ఇక జస్ట్ అనౌన్స్మెంట్ అన్నటువంటిది అది రోజు రోజుకి మార్త ఈ నాలుగేళ్లలో నేను ఆ చూసిన ప్రతిసారి కూడా మధ్యలో ఒకటి రెండు సార్లు నేను కన్ఫ్యూజ్ అయ్యాను ఎందుకు పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో చాలా స్పష్టంగా మోడీతో కలుస్తున్నప్పుడు కానీ ఇది బీజేపీకి అయితే తెలుగుదేశంతో పొత్తు ఇష్టం లేదు ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తు బీజేపీకి అవకాశం ఫిఫ్టీ ఫిఫ్టీకి వచ్చేసింది ఎందుకంటే ఇదివరకు నైంటీ టెన్ నైంటీ పర్సెంట్ ఉండదు టెన్ పర్సెంట్ ఉంటుంది ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీకి వచ్చేసింది ఇక ఇక తేల్చాల్సింది అధిష్టానం మాత్రమే రాష్ట్ర నాయకత్వం అయితే సంపూర్ణంగా తెలుగుదేశంతో పొత్తుకు సిద్ధం విత్ జనసేన ఇక తేల్చాల్సింది అధిష్టానమే ఇది కూడా నా అంచనా గత అంచనా అయితే ఇది కరెక్ట్ ఇప్పటిదాకా అదే జరిగింది బీజేపీ అధిష్టానం అయితే ఇంతవరకు చేయట్లేదు అన్నట్టుంది ఇప్పుడు బీజేపీ అధిష్టానానికి పరీక్ష పెట్టారన్నది కూడా నిజం